ప్రభుత్వ హాస్పిటల్స్ లో కనీస సౌకర్యాలు కల్పించాలి. బీజేవైఎం కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో ప్రభుత్వ దవాఖానాలలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే కనీస సౌకర్యాలు కల్పించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో సోమవారం డిఎంహెచ్ఓ కొండలరావుకు వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి లక్షల రూపాయలు నష్టపోతున్నారన్నారు. పేద ప్రజలకు వైద్యం అందకుండా ఈ ప్రభుత్వం చేస్తుందన్నారు. వెంటనే సౌకర్యాలు కల్పించకుంటే డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రైవేట్ హాస్పిటల్ పైసల దోపిడీని నియంత్రించాలని ఈ రోజు జిల్లాలోని జరుగుతున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీలు ఏవైతే ఉన్నాయో వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు డిఎంహెచ్ఓ అని బీజేవైఎం ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఈరోజు జిల్లాలో ప్రతి ఒక్క హాస్పిటల్ డబ్బుల కోసమే ఈరోజు వైద్యం అందిస్తూ ఉన్నాయి. తక్షణమే ఏమంటే అరకొర వసతులతో ఈరోజు జిల్లాలో హాస్పిటల్స్ అనేక రకాలుగా పేద ప్రజల్ని ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఈరోజు కరోనా కష్టకాలంలో అనేక మంది ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉంటే ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెక్కిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. తక్షణమే ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్స్, అనుమతి లేని ప్రైవేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో, అనుమతులు ఉన్నా సరే వాళ్ళు అరకొర సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారో, వాటిపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏ అయితే అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపై ఉద్యమం చేయడానికి నా యువమోర్చా వెనుకాడదు. తక్షణమే వాటిపై స్పందించాలని ఈరోజు ఇక్కడ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం దోపిడీకి గురి కావడం జరుగుతున్నది. పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా వీలు లేకుండా మొత్తం అధిక ఫీజులు వసూలు చేసి వాళ్లకు వైద్య సౌకర్యం లేకుండా కూడా చేయడం జరుగుతున్నది. ఈ పర్మిషన్ లేని ప్రైవేట్ హాస్పిటల్ని వెంటనే తొలగించాలనేసి ఈరోజు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పర్మిషన్ లేని హాస్పిటల్ ముందు ధర్నాలు కానీ ముట్టడలు కానీ జరుగుతాయనేసి తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐతరాజు సిద్ధు, జిల్లా ఉపాధ్యక్షులు ముంతా సైదుల్ యాదవ్, దుబ్బాక సాయి కిరణ్, మట్టికోటి దుర్గా, సాయిరామ్, నాగటి సాయి, వర్షిత్, లక్ష్మణాచారి, నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు.